హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సీసం చెట్టు గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మీరు చూస్తున్న చెట్టు పేరు సీసం ఈ చెట్టు పదిహేను నుండి ఇరవై మీటర్ల ఎత్తు పెరుగుతుంది వీటి పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఈ చెట్టు ఆకులు అలాగే చెక్కను ఆయుర్వేద చికిత్సల కోసం ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ చాలా మందికి ఈ చెట్టు గురించి తెలిసి ఉండదు చాలా మంది సీసం ట్రీ కేవలం కట్టెలకు మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటారు కానీ ఈ చెట్టు ఆయుర్వేదంలో మంచి ఔషధం అండి ఆయుర్వేదం ప్రకారం సీసం చెట్టు వివిధ రకాల ఔషధాలను కలిగి ఉంటుంది దీన్ని యూజ్ చేసి చాలా పెద్ద పెద్ద రోగాలు కూడా తగ్గించుకోవచ్చు కడుపు నొప్పి సమస్య తగ్గించుకోవడానికి బ్లడ్ తక్కువగా ఉన్న అనీమియాను తగ్గించుకోవడానికి జ్వరాన్ని తగ్గించడానికి శరీర బలహీనతను దూరం చేయడానికి ఇంకా వివిధ రకాల సమస్యలు దూరం చేయడానికి ఈ చెట్టును ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఈ చెట్టును ఏ సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగించారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ జ్వరం వచ్చినప్పుడు సీసం చెట్టును ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం మీరు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు అన్ని రకాల జ్వరాలు తగ్గించడానికి సీసం చెట్లు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి అలాగే దీన్ని ఉపయోగించి జ్వరాన్ని తగ్గించుకోవచ్చు జ్వరాన్ని తగ్గించుకోవడం కోసం మీకు మూడు పదార్థాలు అవసరం ఉంటాయి సీసం ఆకుల రసాన్ని ఇరవై గ్రాములు నీరు అలాగే పాలు వీటన్నింటినీ కలిపి మరిగించడం అలాగే రోజులో మూడు సార్లు దీన్ని సేవించండి రెండు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బెనిఫిట్ గురించి చెప్పుకున్నట్లయితే సీసమ్ని సేవించడం వల్ల రక్తలేమి సమస్య కూడా దూరం అవుతుంది సీసమ్ని సేవించడం వల్ల శరీరంలో రక్తలేమిని దూరం చేసుకోవచ్చు బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అలాగే దానికోసం మీరు సీసమ్ని డైలీ సేవించాలి ఎందుకంటే సీసం ఐరన్ని సంపూర్ణంగా కలిగి ఉంటుంది ఇది మీ రక్తలేమి సమస్య దూరం చేస్తుంది మీరు రోజు ఈ ఆకుల నుండి రసాన్ని తీసి పదిహేను ఎంఎల్ సేవించాలి ఉదయం లేదా రోజులు ఎప్పుడైనా సరే మీరు దీన్ని సేవించడం వల్ల రక్తలేమి సమస్య దూరం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి